రేపు ఆలేరులో జరగబోయేటువంటి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయబోతూ ఉంది దానికి ఆరుట్ల కమలాదేవి ప్రాంగం ప్రాంగణంగా నామకరణం చేయబోతూ ఉన్నాం అదేవిధంగా ఈ సభకు భారీ ఎత్తున దాదాపు ఇరవై రెండు ఎకరాలలో ఒక లక్షకు పైగా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సభకు హాజరు కాబోతూ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రసంగం వినాలని కేసీఆర్ గారిని చూడాలని ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలను కన్న బిడ్డల్లాగా కడుపులో పెట్టుకుని చూసినటువంటి కేసీఆర్ గారిని స్వయాన చూసే అదృష్టం కలగాలని చెప్పి అనేక మంది ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తహతహ పడతా ఉన్నారు రేపు భారీ ఎత్తున మరి సభ ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దూరంగా కేసీఆర్ గారు అవుపడకుంటే బాధపడతారని ఎల్ఈడి స్క్రీన్లు కూడా దాదాపు పన్నెండు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందుకనే పెద్ద ఎత్తున మరి సభ ఏర్పాటు జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ప్రాంతీయ పార్టీలన్నీ ప్రతిపక్ష పార్టీలన్నీ ఇవాళ జరుగుతున్నటువంటి సభను కానీ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను కానీ అనేక రకాలుగా అబద్ధాలతోని ప్రచారం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న అమిత్ షా గారు మరి సూర్యాపేట సభలో బీసీసీఎంను మేము భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తూ ఉంది అని చెప్పి చెప్పారు కానీ దాన్ని చూస్తే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని మార్చి మరి కిషన్ రెడ్డి గారిని పెట్టడం వెనుక మరి ఎంతమంది ఇవాళనే పార్టీ అధ్యక్షున్నే ఉంటే ఓర్వలేక తీసి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు అందుకే ప్రజలను మబ్బపెట్టే విధంగా ఉందని చెప్పి ప్రజలు కూడా విశ్వసించలేరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోవట్టు బ్రదర్స్ అనుకుంటాం మరి నిజంగా కూడా వాళ్ళ మాటలు చూస్తే మొన్న మరి మునుగోడు అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అసలు కాంగ్రెస్ పార్టీ అంటే చండాలమైనటువంటి పార్టీ ఆ పార్టీ మునిగిపోయే పార్టీ ఆ పార్టీ మనగడలేని పార్టీ అన్నటువంటి మాట్లాడినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ అసలు భారతీయ జనతా పార్టీ కాదు ప్రత్యామ్నాయం మళ్ళీ ఆయన చేరగానే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి చెప్పినటువంటి మాట చూస్తే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే రెడ్డి అని అంటున్నాం ఆ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తిట్టుకున్నటువంటి వైనం పద్దెనిమిది వేల కోట్ల అమ్ముడుపోయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యొద్దని చెప్పి ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇవాళ మళ్ళీ అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మరి నిజంగా రేవంత్ రెడ్డిని ఏమనుకోవాలి ఎంత రెడ్డి అని అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ బీఫామ్లు ఇచ్చి మరి కోట్ల రూపాయలు దండుకునే పరిస్థితి చేస్తూ ఉండరు వాళ్ళను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు ఎందుకంటే ఇవాళ టికెట్లనే అమ్ముకున్నటువంటి దొంగలుగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుతారు వాళ్ళు ఇచ్చే స్కీములు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో అద్భుతమైనటువంటి పథకాలు కేసీఆర్ గారి ఆలోచన విధానం ఇవాళ తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి విధానం అంతా కూడా చూస్తే మరి ఇవాళ వీళ్ళంతా కేవలం ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కల్లిబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉండరు ఖచ్చితంగా మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి ఎన్నుకోబడతాడు హ్యాట్రిక్ సీఎం కాబడతాడు అదేవిధంగా ఆలేరులో భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలవబోతుందని చెప్పి తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది